యావత్ ఇండియన్ సినిమానే ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా శ్రీదేవి అనే చెప్పుకోవాలి. 30 సంవత్సరాల ఇండియన్ సినిమాలో టాప్ హీరోయిన్గా ఉన్నారు. అయితే ఆమె చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమె మరణ వార్త విన్న చాలామంది సెలబ్రిటీలు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందాల తార ఇక లేరు అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. శ్రీదేవి మరణ వార్తతో ప్రతి భారతీయుడు ఎలా జరిగింది ఇంత దారుణమని ఆశ్చర్యపోయారు. అసలు శ్రీదేవి విషయంలో ఇంత తొందరగా ఇలాంటి వార్త వినవలసి వస్తుందని ఎవరు ఊహించలేదు. భారతదేశం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆమె చావును జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అందరం కోరుకుందాం. ఆమె చావు వెనకాల ఎన్నో విషయాలు దాగి ఉన్నాయని చాలామందికి సందేహం. అయితే కేవలం బాత్టబ్లో పడిపోయి చనిపోయిందని నిర్ధారించారు. ఆమెను ఇండియాకు తీసుకొచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు అన్నీ పూర్తయిపోయాయి. ఆమె అంతిమ యాత్ర కూడా మొదలైపోయింది. అయితే ఆమె అంతిమ యాత్రలో ఆమెను చూసిన అభిమానులు కళ్ళు చెమ్మగిల్లాయి. అయితే శ్రీదేవికి చాలా మేకప్ వేశారు. ఆమె కట్టిన చీర కూడా అందరినీ ఆకర్షిస్తుంది. మరి ఆమె చీర విశేషాలు, అంతలా మేకప్ ఎందుకు వేశారో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీదేవికి కట్టిన చీర ఎరుపు మరియు బంగారు రంగులు కలిసి ఉన్నాయి. ఆ చీర కాంచీపురం చీర. ఆ చీరంటే శ్రీదేవికి చాలా ఇష్టమట. ఎందుకంటే ఆ చీరను వాళ్ళమ్మ ఇప్పించిందట. వాళ్ళ అమ్మ గుర్తుగా ఇన్ని రోజులు ఆ చీరను దాచిపెట్టుకుంది. అందుకే అంతిమ యాత్రలో ఆమెకు చివరిసారిగా తనకు ఎంతో ఇష్టమైన ఆ చీరనే కట్టారు. అలాగే అంతలా ఎందుకు మేకప్ వేశారు అని చాలా మందికి డౌట్ వస్తుంది. అయితే శ్రీదేవి బతికున్న నాళ్ళు అందం గురించే ఎక్కువగా ఆలోచించేది. ఎప్పుడూ అందం అందం అంటూనే ఉండేది. అందం కోసమే ఆమె జాగ్రత్తలు కూడా తీసుకునేది. అందుకే తనను చివరిసారిగా కూడా అందంగా ముస్తాబు చేసి తీసుకెళ్తున్నారు. తన అంద చందంతో మనందరినీ తన అభిమానులుగా మార్చుకున్న శ్రీదేవి ఏ లోకంలో ఉన్నా మంచిగా ఉండాలని కోరుకుందాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్ రూపంలో ఆమెకు నివాళులు అర్పిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.